చేసుకోదమ్మా. మోక్ష బాబుకి మేఘనికి పెళ్లి జరగకూడదమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు తల్లి? నా మీద కోపంతో మోక్షబాబు ఆ మేఘనని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారమ్మా. అదే జరిగితే మోక్షబాబు బ్రతకరమ్మా. అవునమ్మా, మేఘన నాగకన్య. మోక్షబాబు సంగతి నాకు తెలుసమ్మా. చెప్పారంటే చేస్తారు. ఎలాగైనా వాళ్ళిద్దరు పెళ్లి జరగకుండా ఆపాలమ్మా. మేఘనకు ఆ విషయం తెలిసినా ఎలా పెళ్లి చేసుకుంటోంది? మేఘన నా శత్రువైన కరాళి చేతుల్లో కీలుబొమ్మ లాంటిదమ్మా. అంతా ఆ కరాళినే జరిపిస్తుంది. నాతో రాకూడదని పంచమి గట్టిగా నిర్ణయించుకుంది. మరిప్పుడు ఏం చేద్దావు నీరా? మేఘనను పెళ్లి చేసుకోబోతున్నాను శబరి. పంచమికి కావాల్సింది నేను పెళ్లి చేసుకోవటం, నాకు కావాల్సింది ఈ జన్మ కాకపోయినా ఏదో ఒక జన్మలో పంచమితో కలిసి ఉండటం.